టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు జీఎస్టీ షాక్ తగిలింది. పన్ను బకాయిలు చెల్లించాలంటూ మహేష్ బాబుకు చెందిన పలు బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రకటనలు, ప్రమోషన్, బ్రాండ్ అంబాసిడర్గా అందించిన సేవలకు గాను మహేష్కు లభించిన ఆదాయంపై పన్ను చెల్లించలేదంటూ జీఎస్టీ ఆరోపించింది. సత్వరమే ఈ పన్ను బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు ఇచ్చింది. గత 9 ఏళ్లుగా పన్ను ఎగవేస్తున్నారని ఆరోపణలపై అధికారులు ఆయన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఒక ప్రకటనను జారీ చేసింది. 2007-2008 సంవత్సరానికి గాను సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. ఈ కాలానికి మొత్తం 18.5 లక్షల రూపాయలు బకాయి ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మహేష్కు చెందిన యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసింది. పన్ను, జరిమానా, వడ్డీతో సహా మొత్తం 73.5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. For interesting more updates, please subscribe our channel.